time, but I take few seconds to subscribe our channel and click the bell icon button so you will get all notification of our latest update. Cause you've been waiting on the next thing. Hi friends, please subscribe our channel, like, comment and share. Please watch it. Yeah. I felt it's paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it. ఒక నెట్వర్క్ ప్రొవైడర్ ఉంటాడు. ఆ ప్రొవైడరు ఆ ఏరియా ఒక 5000 పాపులేషన్ జీవో ఉంది. దాని ప్రకారం వాళ్ళు వచ్చి పేపర్ యాడ్ ఇస్తారు. ఆ యాడ్ ప్రకారం దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 10th class అండి. 10th class నుంచి ఎవరు అర్హత ఉంటే వాళ్ళు ఎంత ఎంతవరకు చదువుకోండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగులు. దీనికి వాళ్ళు ఆన్లైన్లో పెడతారు దీన్ని వివరాలు, ఎక్కడ ఏ ఏరియాలో ఏ వార్డులో ఎన్ని మీసేవలు ఉన్నాయని. దాని ప్రకారం మనం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మన ఇంటికి ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి మన విద్యార్హత ఉండే సర్టిఫికేట్ చూపిస్తే 10th క్లాస్కి ఇన్ని మార్కులని, ఇంటర్కి ఇన్ని మార్కులని, డిగ్రీకి ఇంత, పీజీకి ఇన్ని మార్కులని ఉంటాయి. వాళ్ళు యాడ్ చేస్తారు. అక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఒకటి పెడతారు. ఆ రిటర్న్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్లైన్లో వాళ్ళు ఏరియా వైజ్ ఎన్ని మీసేవలు ఉంటే అన్ని మీసేవలకి వాళ్ళు ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తారు. దీనికి మినిమం కావాల్సింది ఒక సిస్టమ్ కంప్యూటర్ ఒకటి కావాలి. ఇది మొత్తం ఒక 20,000లో వచ్చేస్తుంది. ప్లస్ ఒక డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ ఇలాంటిది కావాల్సి వస్తుంది. ఇలాంటి ప్రింటరు ఇది ఒక 7,000 అట్లా ఉంటుందండి. ఒక స్కానరు ప్రింటరు కలిపిన ఒకటి తీసుకోవాలి, డివైస్ తీసుకోవాలి. దీనికి దగ్గర దగ్గర ఒక మనం బయట తీసుకున్న ప్రైవేటు షాప్ వాడుగా కరెంటు బిల్లు ఇంటర్నెట్ కలిపి మొత్తం స్టార్ట్ చేయాలంటే మినిమం మన దగ్గర ఒక నాకు తెలిసి ఒక 50,000-60,000 దాకా పెట్టుకోవాలి. మనం వాళ్ళకి మీసేవ ప్రొవైడర్స్కి కట్టాల్సింది వచ్చి 10,000 ఒక 2,000 మొత్తం 12,000 కట్టాలి. తీసుకోవడం అయితే ఈజీ అండి. దీన్ని డివైజెస్ కొనుక్కొని మనం స్టార్ట్ చేస్తాం. ఈ డీడీ వచ్చి సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళ పేరుతో చేయాలి. ప్రజెంట్ అయితే కార్వే సర్వీస్ ఉందండి, కార్వే ఉంది. ఇంకొకటి వచ్చి ఏపీ ఆన్లైన్ ఉంది. ఈ గ్రామాల్లో వీళ్ళ పేరుతో మనం డీడీ చేసి వాళ్ళకి ఇప్పుడు మనం ఈ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మనకి కన్సర్న్ కంపెనీ అనేవాళ్ళు మనకి క్రెడెన్షియల్ ఇస్తారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దాని ద్వారా మనం లాగిన్ అయ్యి మనం టాపప్ కొంత అమౌంట్ వేసుకుంటూ ఉండాలి. ముందుగా ప్రీపెయిడ్ లాగా వేసుకోవాలి. దీంట్లో మనం కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు ఇలాంటి చాలా సర్వీసులు ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, పోలీస్ సర్వీస్ అని ఇప్పుడు కొత్తగా ఈ రవాణా వాళ్ళ రవాణా శాఖ వాళ్ళని కూడా సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది. వీటి మీద మనం ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో నెలాఖరులో లెక్క కట్టుకొని వీటి మీద ఒక్కొక్కదానికి ఒక్కొక్క కమిషన్ అనేది ఉంటుంది. ఈ కమిషన్ మనకి సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటరు, ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటరు, ఈ ఆల్ ఇన్ వన్ స్కానరు వీటితో పాటు మనకి పవర్ ఇంటరప్షన్ లేకుండా ఒక ఇన్వర్టర్ యూపీఎస్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఆ యూపీఎస్ ఒకటి ఒక 20,000 దాకా ఉంటుంది. మొత్తం టోటల్ సుమారు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకొని దిగాల్సి వస్తుంది. ఇది కాకుండా అదనంగా మనం తీసుకునే షాప్ ఒక ఏరియాని బట్టి వాళ్ళ అడ్రస్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ఆన్లైన్ వాళ్ళు అయితే ఈ నెలకి చేసిన కమిషన్ నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపల మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడుండే కార్వే వాళ్ళు ఒక నెల మార్చి రెండో నెలలో 3వ నెలలో అట్లా ఇస్తున్నారు. Please subscribe our channel, like, comment and share. Please watch it. Find all the
time, but I take few seconds to subscribe our channel and click the bell icon button so you will get all notification of our latest update. 'Cause you've been